ఎవరైతే ఉన్నారు, కొంతమంది సందర్శకులు కానివ్వండి, ఇక హలీం టేస్ట్ వచ్చిన మనతో పాటు ఏ స్టాల్కి వెళ్ళారు, హలీం తిన్నారా లేదా, ఎలా ఉంది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అసలు? నమస్కారం అండి, అస్సలాము అలైకుం. ఇక్కడ వచ్చేసి మనకి సంవత్సరం సంవత్సరం బాగా చాలా డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళంతా ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకొని అందరూ ఒక కమిటీ ద్వారాగా ఇక్కడ తినే వస్తువులు, తాగే వస్తువుల్ని ఇక్కడ అమ్మడం జరుగుతుంది సార్. ఇక్కడ ఏంటంటే సార్, అజ్మీర్ హలీం అని చెప్పి మా బాబాయ్ అవుతారు ఆయన. ఆయన హలీం పాయింట్లో ఏ ఐటమ్ అయినా చాలా బాగా వండి ఆయన ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఇక్కడ తిన్నోళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే సార్, నేను వచ్చేసి సీసీటీవీ టెక్నీషియన్ పర్పస్లో నేను జాబ్ చేస్తాను సార్. నేను 5 కంపెనీస్కి డిస్ట్రిబ్యూటర్ని. నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ హలీం పాయింట్స్ అన్నిటికీ నేను కెమెరాస్ అయ్యి బిగిస్తూ ఉంటాను. అలాగే ఈరోజు మా బాబాయ్ హలీం పాయింట్కి కూడా కెమెరా బిగిచ్చాను. ఇక్కడ వాతావరణం ఇక్కడంతా అసలు చాలా అందరూ అంటే కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసిపోయి చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్. ఒకసారి ఎక్కడ ఎక్కడ వచ్చారు, ఎలా ఉంది హలీం, అలా తిన్నారా లేదా? పేరు ఐడియా ఎక్కడ నుండి వచ్చారు? మాది విజయవాడ సార్. హలీం అయితే ఇక్కడ బాగానే ఉండిద్ది, కానీ సూపర్ ఉండిద్ది. ఎలా ఉంది, తిన్నాం కానీ మొన్న బాగుంది. రేటింగ్ ఎంత సార్? 5 స్టార్ ఇస్తారా? 3 స్టార్ రేటింగ్ ఇస్తారా? 3 స్టార్ రేటింగ్ ఇస్తారు. ఎందుకు బాగాలేదా? బాగానే ఉంది. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీతో వచ్చారా? ఫ్రెండ్స్ వచ్చాం. బాగుందా? బాగుంది. మళ్ళీ వస్తారా? మళ్ళీ ఇంకోసారి రావాలని కోరుకుంటున్నాను.